బాజా భజంత్రీలు మాలతి గారు రాసినటువంటి కథ. రావోయ్ కూచో, తలుపు తీసి ఆనందను ఆహ్వానించింది సరిత. మీ ఒక్కదానికి ఇల్లు చాలా పెద్దదిగా లేదు, ఇంటిని నలుమూలలా పరిశీలిస్తూ అన్నాడు ఆనంద్. లేదు ఏమిటి, ఉంది, నేనొక్క మనిషిని, కానీ ఇంట్లో 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు హాలు కిచెను 1 లివింగ్ రూము ఇస్తున్నాయి, నా ఒక్కదానికి ఎక్కువే. ఇన్నున్నాయి, నా ఒక్కదానికి ఇవన్నీ ఎక్కువే. మరి ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే మీ ఉద్దేశం త్వరలో నాకు మ్యారేజ్ అయిపోతే సంసారంతో ఉంటానా? అలా అనుకోవటంలో తప్పే ఉంది? తప్పే ఉంది. ఎదుటి వాళ్ళ విషయంలో ఊహాగానాలు ఎందుకు? ఎవరి జీవితం వారిది. ఓ, మీకు కోపం వచ్చినట్టుంది, కొంచెం కాఫీ ఇస్తారా కోపం మర్చిపోవటానికి? ఇది బాగుంది, కోపం వచ్చింది నాకు, కాఫీ తాగేది మీరునా? ఇద్దరు పెదాలపై నవ్వు విరిసింది. ఇద్దరూ కాఫీ తాగాక వస్తానక్క అంటూ వెళ్ళిపోవడానికి లేచాడు ఆనంద్. అలాగే నోయ్ అంది సరిత నవ్వుతూ. ఓయ్ అంటంతో ఉలిక్కిపడ్డాడు ఆనంద్. అక్క అంటేను అని మళ్ళీ నవ్వింది సరిత. రెండోసారి ఆనంద్ వచ్చినప్పుడు సరిత డబ్బాలోంచి ఏదో ఫలహారం తీసుకొని తింటోంది. ఆ రోజు ఆదివారం అవటాన చాలా లేజర్గా ఫీల్ అవుతోంది. మంచం మీద కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ తింటోంది. ఎవరో తలుపు తట్టారు. కమిన్, తలుపు తీసే ఉంది. ఆనంద్ లోపలికి వచ్చాడు. ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట? లేదండి, సండేని ఆనందిస్తున్నాను. ఆనంద్ సరితను ఒక్కసారి తదేకంగా చూసి, ఈ ఇంట్లో ఇంత జాగా ఉండిపోయింది కదా, ఎవరైనా మీతో పాటు అద్దెకు ఉండొచ్చుగా? ఏం, మీ రిలేటివ్స్ ఎవరైనా అమ్మాయి ఒంటరిగా ఉండాల్సి వస్తోందా అంది సరిత. ఒక ప్లేట్లో జంతికలు కజ్జికాయలు తెచ్చి ఆనందకిస్తూ, అవును, వరుసకు మేనకోడలు అవుతుంది, ఈ ఊళ్ళో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, ఆ అమ్మాయి ఇక్కడ ఉండటానికి కుదురుతుందేమోనని. అలా లేడీస్ కలిసి ఉండటం చాలా సరదా అయిన విషయమే. మరైతే రేపు సాయంత్రం రష్మి, అదే మా మేనకోడలు తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఇంటికి పరిచయం చేస్తాను హుషారుగా అన్నాడు ఆనంద్. అలాగే చేయొచ్చు తమ్ముడు, కానీ అప్పుడే నా కో టెనెంట్ ఫిక్స్ అయిపోయారే, ఇప్పుడు ఎలా కుదురుతుంది? అప్పుడే అద్దెకి ఇంకొకరిని దింపేశారా? 2 రోజులు ఆగవలసింది, ముందే ఆ విషయం చెప్పాల్సింది. అయితే మీ కో టెనెంట్ జయప్రకాష్ గాడా? అదేమిటలా, జయప్రకాష్ అంటే బాగుంటుంది కదా. నాకు బాగా అనిపించలా, ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది, కానీ మీతో జయప్రకాష్ ఎందుకని? ఏ ఉంటే తప్పేమిటి, ఇక్కడ సహజీవనాలు ఏవి లేవులేండి. ఈ ఇంటి అద్దె 6,000, ఇంకొకరితో పంచుకుంటే నాకు బాగుంటుంది. మరి అక్క, ఎందుకు ఈ బురుడి మాటలు? నీ జీవిత విధానం చూస్తుంటే నువ్వు బాగా డబ్బున్న దానిలాగా ఉన్నావే. అవుననుకో, మా అమ్మమ్మ చనిపోతూ నాకు చాలా ఆస్తి వదిలిపోయింది, నా చదువును సార్థకం చేసుకుందామని జాబ్ చేస్తున్నాను అంతే. అమ్మా నాన్న? నేను 4th క్లాస్లో ఉండగానే నానబోయారు. అమ్మ, అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు అంతా మా ఊళ్ళోనే ఉన్నారు. పోనీ మీ అమ్మని మీరు ఇక్కడికి తెచ్చుకోవచ్చు కదా తోడు కోసం. నేను స్కూల్కి వెళ్తే మా అమ్మ ఇంట్లో ఒంటరిది అయిపోతుంది, ఆవిడకి ఆ బాధ ఎందుకు, చక్కగా మనవలతో ఆడుకోవచ్చు అక్కడైతే. మీరు పెళ్లి చేసుకుంటే నా మ్యారేజ్ గురించి ఎందుకులే మహానుభావ, నాకు ఇలాగే స్వేచ్ఛగా ఉండటం ఇష్టం. కాఫీ ఇద్దునా? ఆ అక్క, నువ్వు ఇచ్చిన కాఫీ బాగుంటుంది. స్కూల్లో అందరూ నువ్వు జయప్రకాష్ సహజీవనం చేస్తున్నారంటారక్క, అంటున్నారక్క. అలా అంటున్నారా? అందరూ అంటే స్టూడెంట్స్, టీచర్స్, హెడ్ మాస్టర్ ఫ్యూను అందరూనా? చిచి, అలా ఏం కాదు, మన స్టాఫ్ రూమ్లోనే. జయప్రకాష్ని వేకేట్ చేసేయమనేదా? అదిగో నేను చెప్పేది, జయప్రకాష్ని వేకేట్ చేపిస్తే మా రష్మి వాళ్ళ అమ్మ ఆ పోర్షన్లో ఉంటారు. అది పోర్షన్ కాదు, నేను పోర్షన్గా క్రియేట్ చేసి జయప్రకాష్కి ఇచ్చాను. అతనికి పెద్ద ఫ్యామిలీ అట, 2 అక్కలు 3 చెల్లెళ్ళు. అమ్మ నాన్న, నాన్న ఓల్డ్ ఏజ్ బాధలతో కూర్చుంటే లేవలేడు, అమ్మ కొంచెం తిరగాడుతున్నా, అది 2 ఇంటికే పరిమితం. అక్కలిద్దరూ ఏదో కాన్వెంట్లో పనిచేస్తున్నా, వాళ్ళ రాబడి చాలా తక్కువే. ప్రకాశే ఇంటిని చూసుకుంటూ 3 చెల్లెళ్ళని చదివిస్తున్నాడు. అక్కల చదువులు పూర్తి కాకుండానే ఉద్యోగాల్లో చేరటం వల్ల ఎంత కష్టపడుతున్నా తక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ప్రకాష్ ఇప్పుడు పట్టుదలగా చెల్లెళ్ళను మంచి కోర్సులో చేర్చి
చదివిస్తున్నాడు. అందుకోసం అతను చాలా కష్టపడుతున్నాడు. అతని కథంతా విన్నాకే నేను 2000కి వాళ్ళకి ఆ పోర్షన్ ఇచ్చాను. మీ ఇంటి ఆయన ఒప్పుకున్నాడా? నేను మంత్రి 6000 అద్దె ఇవ్వటమే అతనికి కావాల్సింది. ఇంట్లో ఎవరున్నది అతను పట్టించుకోడు. పైగా నేను అద్దె కొట్టి పారిపోతానని అతను ఊహించడు. మరి ఇన్ని ఖర్చులు పెట్టుకుని నెల నెల ఈ 2000 మాత్రం ప్రకాష్ ఎలా ఇస్తున్నాడు మీకు? రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. ప్రకాష్ ఇల్లు తీసుకున్నదే ట్యూషన్స్ చెప్పుకోవటం కోసం. అతని పోర్షన్లో ఒక బెడ్రూము లివింగ్ రూమ్ వస్తాయి. అతను మంచం కూడా వేసుకోడు. 2 రూమ్స్లో ట్యూషన్ పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్తాడు. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేని వారికి తక్కువ డబ్బు తీసుకుని చదువు చెప్పటం వల్ల అతని దగ్గరికి చాలామంది వస్తారు. మ్యాథమెటిక్స్లో అతనికి చాలా పేరుంది. అయితే అతను మన స్కూల్కి చుక్కా రామయ్య అన్నమాట. ఆనంద్ నోటి మీద ఓ వెక్కిరింత నవ్వు. అతని విషయంలో నీ కంపారిజన్ సరైంది. చాలా ఇంటెలిజెంట్, పిల్లలతో కలిసిపోయే వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా ఎంతో బాగా చెప్తాడు. సరితా మేడం ఇంట్లో మన లెక్కల మాస్టర్ కోటెనింటిగా ఉంటున్నారు తెలుసా? మంచిదే. ఒకే ఇంట్లో పెళ్లి కాని వాళ్ళిద్దరు కలిసి ఉండటం ఎబ్బెట్టుగా లేదు? దానిదేముంది ఆనంద్, ఆవిడ ప్రకాష్ను అన్నయ్య అని పిలుస్తుంది. అంచేత కలిసి ఉండటం నష్టం ఏమిటి? నష్టం అంటలేదు, కానీ ఎక్కడో పెద్ద సిటీస్లో ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు సహజీవనం చేస్తున్నారు కదా అని. మనలాంటి చిన్న ఊళ్ళల్లో కూడా, అది కూడా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు మనం. మనమే అలా దిగజారిపోతే బాగుందో. వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటే మనకేం? ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా మనకెందుకు? ఏమో రేపొద్దున వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారేమో. అలా అయితే నిజంగా ఆనందించాల్సిందే, కానీ మనం బుర్రలు దోల్చుకోవడం దీనికని. సంస్కృతం శర్మగారు అన్నారు. ఆనంద్కి ఆ మాటలు ఏమాత్రం రుచించలేదు. అందుకే సరితా మేడం, జయప్రకాష్ సహజీవనం చేస్తున్నారని స్టాఫ్ అందరికీ ప్రచారం చేశాడు. చాలామంది ఆశ్చర్యంగా విన్నారు. కొందరు, ముఖ్యంగా లేడీ టీచర్స్, ఏ అలా చేసే సహజీవనం పెద్ద సిటీస్లో వారికి ఐటీ జాబ్స్ వాళ్ళకే పరిమితమా? మనం అంత ముందడుగు వేయలేమా? రియల్లీ వీ అప్రిషియేట్ సరిత, హిప్ హిప్ హుర్రే అంటూ విజిల్స్ కూడా వేశారు. సరిగ్గా వాళ్ళు విజిల్ వేస్తున్నప్పుడే సరిత క్లాస్ నుంచి వచ్చింది. ఏమిటి, విమెన్ ఫ్రంట్ అంతా ఫార్వర్డ్ అయిపోయి విజిల్స్ వేస్తున్నారు అని అడిగింది. అంతా సైలెంట్ అయిపోయారు. అయితే మాటలన్నీ నా మీదనైనా సఖీమణులారా? సంగీతం చెప్పే శారద మాత్రం అవునని హెడ్ నాడింగ్ చేసింది. మీకు త్వరలోనే పెళ్ళట? ఎవరో అన్నారు. నాకు పెళ్ళైతే నేనే అందరికీ చెప్పి కార్డు ఇవ్వాలి, కానీ అందరూ నాకు చెప్పడం ఏమిటి? అసలు ఈ వార్త చేరవేసింది ఎవరు? స్టాఫ్ అంతా, కాదు కాదు, మెయిన్ ఆనంద్, అతను మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు కదా. ఇంకెవరో అన్నారు. అసలు తప్పంతా నాదే అక్క అక్క అని ఆనంద్ వస్తే కాఫీలు ఇస్తూ కూర్చున్నాను. స్కూల్లో నాతో కలిసి ఇంతమంది నారీమణులు పనిచేస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించలేదు. నేను స్కూల్కి రావటం, పని చేయటం, ఇంటికి వెళ్ళి ఇంటి పనులు చూసుకుని సినిమా పాటలు ఎంజాయ్ చేయడం తప్ప మీ అందరి గురించి అసలు ఆలోచించలేదు. నిజంగా నేను చాలా అన్సోషలబుల్. ఇంతవరకు మిమ్మల్ని ఎవరిని మా ఇంటికి కాఫీకైనా పిలవలేదు కదా. ముందు ఇవాళ రాత్రి 7 కల్లా మీరు అందరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి, తప్పకుండా రావాలి. ఐ మీన్ నా లేడీ కొలీగ్స్ అందరూ. అనవసరంగా నోరు జరం ఇప్పుడు ఎందుకు? అనవసరంగా మీరే నోరు జారలేదు. స్త్రీలందరి తరఫున చక్కగా మాట్లాడారు. ఇంతకాలానికి మన స్త్రీ జాతి సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని ప్రగతి పదానికి తీసుకెళ్లే మాటలు చెప్పారు. నేను అన్నీ విన్నాను. మనలో ఎక్కడో మిగిలిన స్వార్థం కోసం, స్వార్థ సంకోచాలని, వెనుకబాటుతనాన్ని తుడిచి పారేస్తూ ఆదర్శ ఉపాధ్యాయులు అనిపించుకుంటున్నారు. అందుకే అందరం కలిసి రాత్రి విందు చేసుకుందాం. అయితే ఇంట్లో మా మగవారు, పిల్లలు? మన మధ్య మగవారెందుకు? వాళ్ళ పొట్టలు కాలకుండా అందరూ క్యారియర్లు తిండి ఫుడ్ నిప్పి పట్టుకెళ్తారు. కానీ మరి పిల్లలు? తల్లులతోనే పిల్లలు కదా, వాళ్ళు మనతోనే గెంతుతారు. ఇంట్లో మరి జయప్రకాష్ గారు ఉంటారేమో. అన్నీ అనుమానాలే. అందుకే మగవారి కంటే మనం పొడుగు పెరగట్లా. జయప్రకాష్ ప్రతిరోజు సాయంకాలం ట్యూషన్ చెప్పుకుంటాడు. అతను 2 రూమ్స్లో ఉన్న పిల్లలు సర్దుకొని కూర్చుంటారు. నేను ఆ టైంలో మ్యూచువల్ డిస్టర్బెన్స్ లేకుండా మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవటం, వంట చేసుకోవటం, స్నానం చేయటం, ఇల్లు సర్దుకుని భోజనం చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అయితే ప్రకాష్ గారి భోజనం, అతని ఆహారపు అలవాట్లు నాకు తెలియవండి. మేము సాధారణంగా ఒకరినొకరు నవ్వుకుంటూ గ్రీట్ చేసుకుంటాం తప్ప అలా మాట్లాడుకోవడం కూడా ఉండదు. అదీగాక అతను ఇటు స్కూల్ వర్క్తోనూ అటు ట్యూషన్లతోనూ ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. సరిత, మరేమనుకోకండి, మన ఆనంద్ గారు అలా ఒక్కొక్కరి నోరు ఊరుకోదండి. అంతకన్నా ఏమి ఇంకేముంటుంది చెప్పండి. సరిత, మీరు కూడా ట్యూషన్లు చెప్తారా?
నాకెందుకు, నాకు అవసరం లేదు. ఆహా, అలా అని కాదు, మీ ఇంగ్లీషు చాలా చాలా బాగుంటుందని. అదే, నాన్నగారు పెద్ద ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్లో ఒక ఆంగ్ల ఇండియన్ లేడీ ఉండేది, ఆమె నాకు చక్కగట్టి ఇంగ్లీష్ నేర్పింది. అవి 4th క్లాస్ వరకే కానీ ఆ యాక్సెంట్, ఆ ప్రొనౌన్సియేషన్ అలా ఉండిపోయాయి. అన్నట్టు డిన్నర్ మర్చిపోకండి, రాత్రి 7 కల్లా అందరూ వచ్చేయండి. మేము అంతకంటే ముందే వస్తాం సరిత, అందరూ కలిసే ప్రిపేర్ చేద్దాం. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా సాగిపోయింది ఆ రాత్రి. అందరూ కలిసి డిన్నర్ తయారు చేశారు. పిల్లల ముద్దులతో, కేరింతలతో, ఆనందాల వెలుగుతో మధ్యలో ప్రకాష్ వచ్చి తలుపు తట్టాడు. సీన్ చూసి పరిస్థితం చేసుకుని నవ్వుతూ అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. సరిత, అతను ఉండమని లేకపోయావా? అతనికి ఒక క్యారియర్లో మీల్స్ సర్దుదామా? ఒక్కొక్కరు ప్రశ్నలు. అతని సంగతి అతను చూసుకుంటాడులే, మనకెందుకు ఎలాంటి బాధరాబందీలు వద్దు అంది సరిత. డిన్నర్ సాగుతూ ఉండగా అందరూ శారదను పాటలు పాడమన్నారు. అయితే నేను తింటాం ఆపేసి పాటలు పాడాలా? నవ్వింది శారద. డిన్నర్ పూర్తయింది, క్యారియర్ సదృం అయ్యాక అప్పుడు శారద పాటలు పాడింది. మృదుమధురంగా ఉన్న ఆ పాటలకు అందరూ పరవశించిపోయారు. శారద గారు ఇంత బాగా పాడతారని నాకు తెలియని తెలియదు అంది సరిత. మీరెప్పుడు మీ పాటలు తప్ప మాతో కలవకపోతే అసలు మీకు తెలుగే రాదేమో అనుకున్నాం అన్నారంతా. స్కూల్లో ఉన్నంతసేపు నేను ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలు ఆ భాషను త్వరగా పికప్ చేస్తారని అలా చేస్తున్నా. అంతేగాని నాకు తెలుగు ఎందుకు రాదు? స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే తెలుగు సినిమాలు, తెలుగు పాటలే పెట్టుకుంటాను టీవీలో. మీకు శారద పాటలకి ఇంత సరదా పడ్డారు. మరి శారద అన్నయ్య రవికిషోర్ అంతకన్నా అద్భుతంగా పాడతారు తెలుసా? అతను సంగీత కచేరీలు చేస్తూ ఉంటారు అని ఒకరిద్దరు అన్నారు. అన్నయ్య కచేరీ మంగళవారం సాయంకాలం టౌన్ హాల్లో ఉంది అంది శారద. ఐఎమ్ షూర్ టు కమ్. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు శారద అని అడిగి టైం కన్ఫర్మ్ చేసుకుంది సరిత. అనుకున్నట్టుగానే రవికిషోర్ గాన కచేరీ అద్భుతంగా సాగింది. 2 గంటలు మాత్రమే అనుకున్నది, 3 గంటల పాటు సాగిన అతని పాటలు ఒకదా తరగతి మరొకటి మాధుర్యాన్ని చిలకరించాయి. శారద కూడా అన్నయ్య పక్కనే కూర్చొని వీణ వాయించింది. అందరికన్నా ఎక్కువగా సరిత ఆ కచేరీలో అతని పాటలు విని ముగ్ధురాలైంది. జయప్రకాష్ కూడా గాన కచేరీకి రావడం చూసి అందరూ సంతోషించారు. హిస్టరీ టీచర్ రమ సరితతో, మా అన్నయ్య తనను తక్కువ జీతం వస్తుందని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. జయప్రకాష్ అక్కల్లో ఒకరికి అడుగుదాం అనుకుంటున్నాం అంది సంశయిస్తూనే. ఓ, దానికే తప్పకుండా రండి. జయప్రకాష్ ఎంతో సంతోషిస్తాడు, చాలా సంస్కారవంతురాళ్ళు. వాళ్ళ అన్నయ్య పనిచేస్తున్న ఊరు ఒకసారి చూసిపోదామని వచ్చారు. 4 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తే పెళ్లి మాటలు మొదలెట్టచ్చు అంది సరిత. కచేరీ తర్వాత సరిత శారదను పక్కకు పిలిచి, మీ అన్నయ్య అద్భుతంగా పాడతారంటే ఏమో అనుకున్నాను, కానీ మరీ పరమ అద్భుతంగా పాటలు గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పాడతారనుకోలేదు. ఇంత చక్కగా సరస్వతి వరప్రసాదంలో అతి మధురంగా పాడటం అవి నేను వినటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతిరోజు ఇలాంటి గానం విని అదృష్టం నాకు కలగకూడదా భగవాన్ అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. శారద, ఒక మాట, నేను మీ అన్నయ్యని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. శారద చేతిని పట్టుకుని ఉద్వేగంగా చెప్పింది సరిత. మా అన్నయ్య అంధుడు సరిత అంటుంటే శారద కంఠం వణికింది. తెలుసు, స్టేజ్ మీద అతను పాటలు పాడుతున్నప్పుడు అర్థమైంది, అయినా నా ప్రేమను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. అతని సుమధురగళం వినగానే నా నేత్రద్వయం అతని ముఖారందాన్ని తాకుతోంది. నా హృదయం, నా సర్వస్వం అతని గాత్రానికి అంకితం. అతను అందుడైనందువల్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ఊరికి వెళ్ళి మా అమ్మ నాన్న వదిలిని తీసుకొస్తాను, మీ ఇంట్లో చెప్పు. శారద నోట మాట రాలేదు. అటు జయప్రకాష్ వెడ్డింగ్ కార్డు, ఇటు సరిత వెడ్డింగ్ కార్డు ఒకేసారి అందుకున్నారు ఆనంద్. సహజీవనం, సరిత జయప్రకాష్ల సహజీవనం అన్న ఆనంద్ నోటికి తాళం పడింది. చాలా త్వరలోనే ఇంగ్లీష్ సాహిత్యం, కర్ణాటక సంగీతం ఒకదానికొకటి పెనవేసుకుపోయి వివాహ బంధంలో చిక్కుకుపోయాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.